మనతో అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనల్ని పలకరించేవారు స్వార్థపరులు. మనతో అవసరం ఉన్నా లేకున్నా మనల్ని పలకరిస్తూ ఉండేవారు ఖచ్చితంగా మన ఆత్మీయులే. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళకి మన రూపంతో పని లేదు, అలాగే మనల్ని బాధపెట్టే వాళ్ళకు మన మనసుతో పని లేదు. అబద్ధం అర్థమైనంత తొందరగా నిజం అర్థం కాదు. అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారుగా చలామణి అవుతున్నారు, అదే నిజం చెప్పేవారు మాత్రం చెడ్డవారుగా ముద్రపడుతున్నారు. అనుబంధాలు కావాలి అనుకుంటే బాధ్యత అవుతుంది, నాకెందుకు అనుకుంటే భారం అవుతుంది. మోసానికి నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. మోసం అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. దేవుడు ఆలస్యం చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడు. ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి. నిందించటం అలవాటైన వారికి నిజాలు తెలుసుకునే తీరిక ఉండదు.